ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడున్న గవర్నమెంట్ పాలన ఎట్లా ఉందనుకుంటారు? బాగానే ఉందనుకుంటారా, లేదా చేంజ్ కావాలనుకుంటారా, లేకపోతే ఎట్లా అనిపిస్తుంది మీకు? అదే ప్రస్తుతం అయితే ఇప్పుడు రెండు దబాలుగా వాళ్ళే చేసారు కాబట్టి కొంచెం చేంజ్ వస్తే వాళ్ళకి ఎట్లుంటుందంటే నేనే అన్న గర్వం అనకు తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేనే ఇతర ఉపగ్రహాలు పోయి మేమే గెలుస్తాం, మా పార్టీ మేము తెలంగాణ తెచ్చిన మీదే మాదే అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. ఎంతోమంది బలిదానాలతో వచ్చిన తెలంగాణను ఓన్లీ మా ఇంటి మేము పోరాడుతూనే వచ్చిన ఒకటి గర్వం ఒకటి బాగా పెరిగిపోయింది. గర్వం తగ్గాలంటే ఒకసారి గద్దె దించితే వాళ్ళ గర్వం వస్తే దానివల్ల దేశం కూడా మన తెలంగాణ ప్రజలు కూడా బాగుపడతారు. అది ఒకటి. మనది ఏంటంటే మా గజ్వేల్ నియోజకవర్గం సొంత సీఎంఏ మాకు ఎమ్మెల్యే, కానీ ఇంతవరకు మాది అట్టడుగు ప్రాంతం అనమాట, మాది బందారం కొండపాక మండల్. ఇది ఇక్కడ ఎట్లుందంటే పూర్తిగా అభివృద్ధిలో లాస్ట్ అనమాట. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి స్థానం ఏంటంటే బందారం అనేది ఒకటి ఉండే. కొండపాక మండలం అంటే గజ్వేల్ నియోజకవర్గం కాదు, ఎటు ఎక్కడైనా సరే కొండపాక అంటే ఒక అది ఉండేది. ఇప్పుడు ఆ స్థానం అనేది లేదు. ఓన్లీ ఉద్యమం పరంగా కొండపాక మండలం అనేది టాపు, అభివృద్ధి పరంగా వచ్చేవరకు మనదే లాస్ట్ ఉంటుంది. ఇంతవరకు మల్లన్న సాగర్ సంబంధించిన వాటర్ కానీ ఇంతవరకు ఈ బందారం విలేజ్ రాలేదు. దాదాపుగా ఇక్కడ ఉన్న మూడు ప్రాంతాలు కీలకంగా, కొండపాకలో కీలకంగా, ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మూడు ఊర్లకు దర్గా బందారం కానీ, అంగడిపిల్ల కానీ, దుద్దెడ కానీ, బందారం ఈ ప్రాంతాలకే మన సాగునీటి వారు అనేది లేదనమాట. అందుకని ఈ గవర్నమెంట్ కొంచెం చేంజ్ అవుతే అవేర్నెస్ ప్రజల్లో కూడా వస్తుందని ఒకటి ఉందన్న. అంటే మీరు ఏమో అభివృద్ధి చెందలేదు అని అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ నాయకులు ఏమంటారు అంటే, పాలకులు ఏమంటారు అంటే, అంత అభివృద్ధి చెందింది కాబట్టి మేము దేశ రాజకీయాల్లో పోతున్నాం, తెలంగాణ అంత అభివృద్ధి చేసినాం కాబట్టి, బంగారు తెలంగాణ చేసినాం కాబట్టి దేశ రాజకీయాలకు ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తారని చెప్తారు అన్న. బంగారు తెలంగాణ అంటారు కన్నా, బంగారు తెలంగాణ అంటే ఓన్లీ ప్రజల్లో మాత్రం లేదన్న, ప్రజల్లో లేదు ఇది. బంగారు తెలంగాణ అనేది ఇప్పుడు ఏమైందంటే, ప్రస్తుతం రాజకీయం ఉన్న వ్యవస్థ అంటే సామాన్య ప్రజలు లేరన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వు ఏదో ఒక రంగు పులుమీకున్నారు. ఇప్పుడు ఒకప్పుడు రాజకీయాలు అంటే కొంతమంది వీళ్ళ నాయకులు వీళ్ళు మాత్రమే ఈ పార్టీ అని ఉండేది, ప్రజలు ఎక్కువ ఉండేది, సామాన్య ప్రజలు ఎక్కువ ఉండేది. ఇప్పుడు సామాన్య ప్రజలు లేరు. ఇప్పుడు ఏ ప్రజల్ని తీసుకున్నా, ఏ ప్రజలను ఆడినా కూడా నేను ఇది కాదు, ఈ పార్టీ అని చెప్తారు. సామాన్య ప్రజలు లేరనమాట. నాయకులు ఎవరు గొప్ప వాళ్ళు, ఎవరు హీరో అయినప్పుడు నా హీరో గొప్ప అని చెప్పుకుంటారు తప్ప ఇంకేముంటుంది? ఇది కూడా అంతే. ఇప్పుడు సామాన్య ప్రజలు లేదు. ఇప్పుడు బీజేపీకి వస్తే నాదే గవర్నమెంట్, నాదే హీరో అనుకుంటాడు. తెలంగాణ అదే. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎక్కువ సంఖ్య ఉన్నది కాబట్టి నాదే హీరో అనుకొని చెప్తారు అంతే. బంగారుతోనికి ఏం లేదన్న. ఇక్కడ సామాన్య ప్రజలను అడగండి, లీడర్స్ ఎవరైనా చెప్తారు బంగారుతోనికి అండి, సామాన్య ప్రజలు అండి. సామాన్య ప్రజలు అడుగుదామంటే అట్టడుగులు సామాన్య ప్రజలు లేకుండా వేరు, 0.01% కూడా లేరు సామాన్య ప్రజలు. పుసుకున్నాను ఏదైనా మాట్లాడుతున్న అవతర పార్టీ కానీ ముద్రేస్తుండ్రు. ఇప్పుడు చక్రధర్ గౌడ్ ఉన్నాడు అన్న, మన దాకా సామాన్య ప్రజలు లేకున్నారు, అదేదో ఒకటి వేసిరు. ఇప్పుడు ఏం చేసిండు, బీజేపీలోకి వచ్చేసిండు అంతే. సామాన్య ప్రజలకు బ్రతకనియ్యరు. సామాన్య ప్రజలకు నువ్వు నిలదీస్తే కప్పల్సరి నువ్వు ఆపోజిట్ పార్టీ అని చెప్పేసి నీకు ముద్రేస్తారు. ఇది ఉన్నప్పుడు ఉన్న తెలంగాణ పరిస్థితి. మేము చేసిన అన్ని సంక్షేమ పథకాలు ఎవరు చేయలేదు కాబట్టి మేము మళ్ళీ ఈసారి కూడా మేమే గెలుస్తామని అంటున్నారు నాయకులు. అన్న సంక్షేమ పథకాలు అంటే నేను ఏమంటానన్న, ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు కాదన్న, ప్రజలకు కావాల్సింది వ్యవస్థ. వ్యవస్థలో మార్పు, వ్యక్తిలో మార్పు. వ్యవస్థలో వ్యక్తిగతలో మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది అమల్లోకి వస్తాను. నువ్వు సంక్షేమ పథకాలు ఎవరు అడగట్లే. ఇప్పుడు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆల్మోస్ట్ సోమరిపోతులు చేస్తారు తప్ప ఇంకేం లేదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే ముడి సరుకు కావాలన్న. నువ్వు డైరెక్ట్ ముడి సరుకే తీసుకొచ్చి ఇంట్లో పెడతాంటే ఎవడు ముడి సరుకు ఇస్తే దాన్ని ఎట్లా వస్తువు తయారు చేసుకోవాలి, ఎట్లా అమ్ముకోవాలని వాళ్ళకు ఉంటుంది. కానీ నువ్వు ముడి సరుకు అయ్యే తయారీ వస్తువు చేస్తే సోమరిపోతులు అవుతారు, ఎవడైనా పని చేయకుండా పోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి పథకాలు అంటారు, ఆల్మోస్ట్ పథకాలు అంటున్నావు, రైతు బంధు పథకాలు ఉన్నోళ్ళ ఇంట్లోకే పోతుందన్న. అది మోస్ట్ ఆఫ్ పథకం అయిపోయింది అనుకో. ఇక పింఛన్లు అంటావా అన్న, పింఛన్లు ముసలి పింఛన్లు 2,000 రూపాయలు అయిందన్న. సరే పింఛన్ల విషయానికి వస్తే గతంలో 200 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు 2,000 పింఛన్ అయిందన్న. పెద్ద వాళ్ళ మార్పేం లేదు. 2,000 పింఛన్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తిగత సగటు కూలి ఎంత ఉందంటే మామూలుగా 15 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఉండే, 25 రూపాయలు ఉండేది. అప్పుడు 200 రూపాయలకు 2,000తో సమానం. ఇప్పుడు సగటు కూలి ఒక 600-700 రూపాయలు అవుతుంది. ఇప్పుడు 2,000 వచ్చింది అంటే ఈక్వల్ టు 200 = 2,000 రూపాయలు అన్న సమానం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అవుతుంది. ఈ పథకాలలో పెద్దగా మార్పు ఏం లేదు. ఇంకోటి రైతు బంధువు లేని వాళ్ళకి అసలు లేని లేదు. రైతు బంధువు ఉన్నోళ్ళ ఇంట్లోకే పెట్టి పెడుతున్నాడు. అందుకది ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాదు, మేము ఉద్యోగాలు ఇచ్చే స్థాయిని తయారు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దళితులైనా గిరిజనులైనా దళిత బంధు గిరిజన బంధు ఇవన్నీ ఇస్తున్నాం అంటారు 10-10 లక్షలు. దానికి మీరు అన్న ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి దళిత బంధు గిరిజన బంధువు అంటారు కదన్న, వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి తప్ప ఇంకేం లేదన్న. ఇంకో విషయం చెప్తా పోయినను, ఉద్యోగాలు అనేది ఎవరికి ఉండాలి
మనం ఇప్పుడు 2000 పింఛన్ ఇచ్చినాను ఒక అమ్మకి అని చెప్పింది కదన్న, వాళ్ళ ఇంట్లో కొడుకు నిరుద్యోగంగా ఉన్నాడన్న, అదే వానికి ఉద్యోగం వస్తే వాళ్ళ ఇంట్లో చదువుకుంటాడు, 2000 రూపాయలు నాకు అవసరం లేదు అంటే 10 లక్షలు ఇస్తున్నా అంటుండు కదా, దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నాను అంటుండు కదా, ఇంకా ఇయ్యలే కదా అన్న, ఇచ్చినప్పుడు మాట్లాడదాం దాని గురించి. రైతు బంధు దళిత బంధు ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, ఇంప్లిమెంట్ అయినా కూడా పెద్ద సక్సెస్ ఏం కాదు అది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను అన్న, మాది ఇక్కడ బందారం, దళితులకు 3 ఎకరాల భూమి అనే ఒకటి ఇచ్చిందన్న. 3 ఎకరాల భూమి ఇచ్చేసి ఏం చేసిందంటే, ఫస్ట్ విడుదల ఓన్లీ ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ దళితులకు ఏదైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇచ్చిండు, మిగతా వాళ్ళకి ఇవ్వాలి. ఒకప్పుడు మా విలేజ్లో దళితులు అంటే దళితులు సంఘటితంగా ఉండేది, ఐక్యమత్యంగా ఉండేది, మిగతా విలేజ్లో ఉండే మిగతా కులాలు భయపడేదన్న వాళ్ళని చూస్తుంటే. అలాంటి పరిస్థితి పోయి ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు చిచ్చు పెట్టుకున్నారన్న. ఇప్పుడు అంటే వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఉన్న దళిత బంధువులో 2 కులాలైనాయన్న, ఒకటి జాగ వచ్చిన అంటే కేసీఆర్ భూమి ఏదో 3 ఎకరాలకు సంబంధించి వచ్చిందో ఒక 10 మందికి వచ్చింది, ఇప్పుడు వచ్చిన కులం ఒకటి రాని కులం ఒకటి అన్న. ఇప్పటి కూడా వ్యవస్థ కొట్టుకుంటురన్న వీళ్ళు. ఇక్కడ ఏమైందంటే బలగం సినిమా చూసినాం కదన్న, ఒక కూతురు ఒక తండ్రికి ఎంత దూరం అవుతుందో, ఇప్పుడు పోయి నువ్వు ఒక్కొక్కరు ఆవేదన చూడన్న, ఒక ఇప్పుడు దళిత ఆడలకు పోయి చూడు, తల్లి తండ్రిని విడదీసి వీళ్ళ పెళ్ళికి వాళ్ళు పోకుండా వాళ్ళ పెళ్ళి పోకుండా విడదీస్తున్నారన్న. నువ్వు ఇచ్చేం లాభం, ఒక ఐక్యతమైన కుటుంబాన్ని విడదీసినావన్న. ఇప్పుడు దళిత బంధు పెడతావు కూడా, దళిత మన ఇది పెడతావు కదా 10 లక్షలది, ఇది కూడా అట్లనే అవుతుందన్న. ఒక నువ్వు తీసుకొచ్చి ఉన్న ఇళ్ళ ఐక్యమితంగా ఉన్న ఇళ్ళ నువ్వు చిచ్చు పెట్టడం తప్ప ఇంకేం లేదన్న. ఇది అంతే, ఇప్పుడు ఇచ్చిన 3 ఎకరాలు కూడా అంతే అన్న. ఒక తల్లి తండ్రి చూసుకోలేకపోతున్నారన్న, వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టడి చేసుకున్నారు. అంటే ఇక్కడ 2 కులాలు, వచ్చిన కులం ఒకటి రాని కులం ఒకటి అంతే. ఇప్పుడు తల్లి ఒక సొంత బిడ్డను కూడా ఊళ్ళోనే ఇచ్చిండు, మా ఊర్లో వీళ్ళు ఊడి ఇచ్చిండు బిడ్డింటికి, అత్త బిడ్డింటికి అయ్యవాడు అయ్యి ఇంటికి బిడ్డ అవడాదు, ఏదైనా అంతే. అలాంటి కట్టడి చేసి ఒక ఐక్యమత్యంగా ఉన్న దళిత వాడాలనే చీల్చిండు అన్న. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో మామూలుగా ఏ పథకమైనా, సిద్దిపేటలో కాదు తెలంగాణలోనైనా ఏ పథకమైనా సామాన్యులకు మాత్రమే అందుతాయి, ఈ పక్కదారిన అయితే పోవు అని వాళ్ళ నాయకులు బీఆర్ఎస్ నాయకులు అంటారు. మీరేమో అన్న, ఇప్పుడు ఊళ్ళో ప్రచారం కూడా చేసే విధానం కూడా మీరు మా దాంట్లో ఉంటేనే మీకు ఫలితాలు వస్తాయని చెప్తారు, కానీ మీరు ఎట్లన్నా ఇక్కడన్నా ఉండరు, ఓటు అయినా మాత్రం అడుగుతారు. మా దాంట్లోకి వస్తూనే వస్తాయి. ఇప్పుడు గతంలో లీడర్ కూడా మాట్లాడిండు, టీఆర్ఎస్ నాయకులకు చెందిన తర్వాతనే బయటకు పోవాలి, ఇంకా వరకవద్దు, ఎందుకంటే మేము ఊళ్ళో తిరుగుతున్న మమ్మల్ని ఆ పథకాలన్నా చూసి వస్తుందని ఆ ఐక్యమంతో చేస్తున్నారు, కానీ దళిత సామాన్య ప్రజలకు రావట్లేదన్న. ఇది మీరు నిరుద్యోగులు ఉన్నారని అంటున్నారు కదా, నిరుద్యోగులు అని అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు గేదెలు కాచుకున్న వాళ్ళకి ఇప్పుడు పళ్ళ డైరీలు పెట్టుకోవడానికి బండ్రు, లేకపోతే గొల్లు చదువుకున్న వాళ్ళ గొల్లు, లేక ఇలా ప్రతి ఒక్కటి ఇస్తున్నాం అంటున్నారు కదా, ఎవరికి నచ్చిన వాళ్ళు ఇస్తాం వ్యవసాయం చేస్తున్నారు. అవును అన్న, అట్లా అంటే 10th క్లాస్ వరకే ఆప్ చేయాలన్న దీన్ని. నువ్వు 10th క్లాస్ మాకు ఉన్నత చదువులు అవసరం లేదు, అరే మీరు చదువులు అవసరం లేదు, 10th క్లాస్ వరకే ఉంటుంది తెలంగాణ అని చెప్పాలన్న ఫస్ట్. మీరు ఇంత డిగ్రీ లేని పీజీ ఎంఏ తెలుగు అన్న, బీఈడి కంప్లీట్ అయిపోయింది, టెట్ క్వాలిఫైడ్, ఇంతవరకు నాకు ఒక జాబ్ కూడా రాలేదు, ఏం లేదు అసలు. ఒక్కసారి కూడా వాళ్ళు నేను 2 సార్లు టెట్ వేస్తే ఒకసారి క్వాలిఫై అయినా, ఒకటేసారి వేసిన టెట్, ఒక టెట్ ఏమో 1 ఇయర్ అయిపోగానే వేసిండు, ఇంకో టెట్ మన వేసిండు, ఇంతవరకు లేదు. మా పిల్లలు కూడా ఒక్కొక్కరు కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారన్న, అయిపోయింది. నువ్వు 10th వరకు క్లాస్ అని చెప్పు, 10th క్లాస్ వరకు పెట్టి తర్వాత నీకు గేదెలు ఇస్తారా బర్రెలు ఇస్తారా, తర్వాత 10th తర్వాత గీ వేస్తా గవే అనుకుంటుంది కదా అన్న. నువ్వు డిగ్రీలు చేసినందుకు పీజీలు ఎందుకు కింద పైసలు ఖర్చు పెట్టి చేసినందుకు, మా అవ్వ కష్టపడి రెక్కడ తగ్గని డొక్కని పరిస్థితి మా అమ్మ నాన్నలు అయినా నన్ను వాళ్ళు ఒక పూట ఒక స్వస్థన ఉంది, మా నన్ను చదివించారన్న. అంటే వాటితో పాటు ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా వేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు కానిస్టేబుల్స్ కానీ కానిస్టేబుల్ అన్న పెంచారు, ఎండ్లో పెంచారు అంటే పోలీసు ఉద్యోగంలో పెంచారు, ఎందుకంటే వాళ్ళు భద్రత కోసం పెంచుకున్నారు. మిగతా ఇంకేముందని చెప్పు, ఇప్పుడు గడిచిన ఆ 10 సంవత్సరాల ఎన్ని ఉద్యోగాలు వేసినా, ఎన్ని ఇచ్చినా, ఎంత ఇంప్లిమెంట్ అయింది, ఎంత నిరుద్యోగం పెరిగిందో ఒకసారి మనం చేసుకుని తెలిసిపోతాం. లెక్కలు ఉన్నాయి కదా, వాళ్ళు గాలి మాటలు మాట్లాడతారు తెలియదు, ప్రతి ఒక్కరు చదువుకున్నోడే చదువుకున్నోడే వాళ్ళు లేడన్న. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఉద్యోగాలు ప్రతి ఒక్క ఫిల్ అప్ చేసామని అంటారు, దాని మీద అంటే ఇప్పుడు ఏమైనా అంటే బోడెక్కినాక ఓడ మల్లప్ప, బోడెక్కినా బోడ మల్లప్ప అన్న శాస్త్రం ఉందన్న. ఇది నువ్వు 10 సంవత్సరాలు పీకంది, ఇక నువ్వు వచ్చే సంవత్సరం ఏం పీకుతావు, నాకు మాకు చేసేటోడు ఉంటే 10 సంవత్సరాలు చేసేటోడు, ఇంతవరకు తెలియలేదు, వచ్చేదానికి గవర్నమెంట్ అయితే దేవుడు ఎరుగు, రేపు ఉన్నోడే కూడా పోయేటోడో కూడా వాడి మాట గాలి మాటలు. ఈసారి పబ్లిక్, ఈసారి కూడా పబ్లిక్ మాసారి, ఈసారి ఒక్కసారే కాదు ఇంకొక 20 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటుంది, కేసీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళ అపనమ్మకం వాళ్ళ పిచ్చి, ఇంకా దానికి ఏం కామెంట్ చేయలేండి. కవిత లిక్కర్ స్కామ్ మీద మీ స్పందనింది, ఇంకా లిక్కర్ క్యూన్ అని చెప్పారు కానీ ఇంకా అంతకంటే ఏముంది, ఆల్రెడీ దర్యాప్తులు జరుగుతుంది, అది ఫర్దర్గా ఏమున్నా తెలిసిపోతుంది జనాలందరికీ. తప్పు జరిగింది అనుకుంటున్నాను ఒకటన్నా,
రెండు చేతుల కోసం సపోర్ట్ అవుతాను. ఎంతో కొంత లేనిది అయితే ఉండకపోతుండొచ్చు, ఎంతో కొంత ఉండదు కాబట్టి ఆమె పేరు వచ్చింది. ఇప్పుడు ఇన్ని నెలల్లో ఆమె కూతురు ఎందుకు ఉండాలి? వేరే వాళ్ళు ఉన్నారు కదా. ఆమె అసలు ఆమె ఇందులో అసలు కీలక పాత్రనే కాదు తెలంగాణ. ఇంకా ఇంకా మెయిన్ మెయిన్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళ మీద చేయొచ్చు కదా. ఆమె అసలు కానే కాదు, ఆమె అసలు అవసరమే లేదు. ఒకసారి ఎమ్మెల్యే ఎంపీకేసి ఓడిపోయింది, ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ వాళ్ళ కోటలు తెచ్చుకున్నారు, దానికి ఆమె మీద కప్పించుక మీద బ్రహ్మాస్త్రం అవుతుంది అన్న ఆమె చేస్తే. మేము ఉన్నది కాబట్టి చేసిరు. కవితను అరెస్ట్ చేయడం అన్న ఎంతో కొంత లేనిది అయితే ఎవరు దిగరన్న, ఎంతో కొంత ఉన్నది కాబట్టి చేసారు. అదే ఉన్నది కాబట్టి దిగరన్న, లేకపోతే ఎందుకు వేరేటోళ్ళు అయితే ఉన్నారు. నేను అనేది అంటున్నా రాజకీయ పరంగానే చేయాలి డ్యామేజ్ అనుకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే ఆమె పిచ్చుక ఆమె మీద చేస్తే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తప్ప ఇంకేం కాదు. మొత్తం మీద ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే చేంజ్ కావాలనుకుంటారు? ఖచ్చితంగా నేను గర్వం తగ్గాలంటే చేంజ్ కావాల్సిందే. అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు లేకపోతే షర్మిల కానీ లేకపోతే ఇంకా వేరే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇప్పుడు ఏ పార్టీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే నెక్స్ట్ స్థానంలో అయితే ఇప్పుడు మనం కూడా చూసుకోవాలన్న. నెక్స్ట్ అయితే ఏదైతే మనం ఏదో దాని షర్మిల అయితే ఇక్కడ పార్టీ అసలు లేనే లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి పెద్దగా ఆయనకు లేదు బేసిక్. ఇప్పుడు నెక్స్ట్ అయితే వచ్చింది అయితే దాని తర్వాత ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ అయినా వాళ్ళు మాట్లాడే విధానానికి ఆపోజిట్ ఇవ్వతారో ఇవ్వాలకి మాట్లాడుతున్నానని తెలిసిపోతే బీజేపీ గవర్నమెంటే కదా. ఇప్పుడు యుద్ధం చేసేది కూడా బీజేపీ గవర్నమెంట్ చేస్తే నెక్స్ట్ బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటుంది. ఎందుకంటే వచ్చినా రాకుండా నెక్స్ట్ టార్గెట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే.